ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని గుంటూరు జిల్లా కోర్టు పోలీసులను ఆదేశించింది. వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో బలవంతంగా టికెట్లు అమ్మించి డబ్బు వసూలు చేస్తున్నారని మంత్రి అంబటిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదుకు పోలీసులు నిరాకరించారు. దీంతో జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు కోర్టు పిల్ దాఖలు చేశారు. గాదే వెంకటేశ్వరరావు పిల్ను జిల్లా కోర్టులో విచారించారు. మంత్రి రాంబాబుపై వెంటనే కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో టిక్కెట్లను బలవంతంగా విక్రయిస్తున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో మంత్రి అంబటిపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులు జనసేన నేతల ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని నిరాకరించడంతో జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారించిన జిల్లా కోర్టు తక్షణమే మంత్రి అంబటిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. గతంలోనూ మంత్రి అంబటి రాంబాబుపై జనసేన నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. కొడుకు చనిపోయిన బాధితులకు ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారంలో మంత్రి అంబటి వాటా అడిగారని ఆరోపించారు. ఓకే, మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మా పార్టీ ఆఫీస్లో కొన్ని విషయాలు ఇక్కడ జరిగినటువంటి సంఘటనల గురించి మాట్లాడుకుందామని చెప్పేసి నేను సత్యంపల్లి రావడం జరిగింది. కానీ ఆఫీస్కి వెళ్ళి కూర్చున్న తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గారు, రాష్ట్ర మంత్రివర్యులు అయినటువంటి రాంబాబు గారి లీలలో పోటుకోటు బయటకు వస్తున్నట్టుగా ఇంకొక లీల బయటకు వచ్చింది. అండి, వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీ డ్రా, వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీ డ్రా, ఇదే రాంబాబు గారి భాషలో అయితే బాగా వెరైటీగా హావభావాలతో చెప్తాడు. మేము ఆయనకులాగా చెప్పకపోయినప్పటికీ మరి ఇదే రాంబాబు గారు ఈ రాష్ట్రంలో లక్కీ డ్రాలు అనేది పెట్టకూడదు అనే విషయం తెలియదునా? వీళ్ళ ప్రభుత్వంలో చాలామంది సలహాదారులు ఉన్నారు కదా వీళ్ళు, మరి ఏ సలహాదారుని అడిగి ఈ లక్కీ డ్రా పెట్టారు సత్తెనపల్లిలో? లేకపోతే ఏ సలహాదారుడు కూడా ఇది ఇల్లీగలు, ఇట్లా లక్కీ డ్రాల పేరిట పెట్టకూడదు, వీళ్ళ దగ్గర నుంచి అమాయక ప్రజల దగ్గర నుంచి 100 రూపాయల చొప్పున వసూలు చేయకూడదు అని చెప్పేసి ఏ సలహాదారుడు కూడా పాపం ఈ రాంబాబు గారికి చెప్పలేదురా? లక్కీ డ్రా ఆట దాని కూపన్ ధర వచ్చేసి 100 రూపాయలు, దీని మీద ఓళ్ళన్ని ఆకర్షణీయమైన ప్రైజులు వేశారు పాపం. ఈ ఆకర్షణీయమైన ప్రైజుల కోసం ఇంకొక వీడియో కూడా చూశాను రాంబాబు గారిది, దీనికి ప్రమోషన్ కూడా ఆయనే, మనకి లలిత జ్యువెలరీ వాళ్ళని చూసాం, ఆ పాప ఆయన కంపెనీకి ఆయనే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాడు. ఊరికనే రావు కదా డబ్బులు అనేది యాడ్ ఒకటి వస్తుంది కదా, దానికిలాగా ఈయన పెట్టినటువంటి ఈ స్కీమ్కి ఆయనే ప్రమోటి. నిన్న వాలంటీర్లని, సచివాలయ సిబ్బందిని అందరిని పెట్టి, ఎందుకంటే టిక్కెట్లు అమ్మిస్తుంది మరి నిస్సిగ్గుగా, వీళ్ళు పెట్టుకున్నటువంటి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు అంట, వీళ్ళందరూ టిక్కెట్లు అమ్ముతారు ఇవన్నీ కూడా. దీనికోసం నిన్న మీటింగ్ కూడా ఏర్పాటు చేసి మీటింగ్లో చెప్తున్నాడు, 100 రూపాయలు మీకు పెద్ద ఇబ్బంది కాదు కదా, మీరు ఇచ్చిన 100 రూపాయలకి నేను అక్కడ గారెలు పెడుతున్నాను, పాయసం పెడుతున్నాను, ఇంకేదో చెప్తున్నాడు, పులిహార పెడుతున్నాను. వీళ్ళకి ఈ మధ్యలో అలవాటు అయిపోయింది. వైఎస్ఆర్ ప్రభుత్వం మీటింగ్ పెట్టడం, మీటింగ్ కంటే ముందు కూడా ఏదైనా మీటింగ్ సారాంశం వస్తుంది, కానీ మీటింగ్లో పెట్టబోయే ఆహార పదార్థాల లిస్ట్ ముందిస్తున్నారు. అంటే ఏ విధంగా దిగజారారో చూడండి వీళ్ళు. అంటే ఈ ఆహార పదార్థాలను చూసి వాళ్ళు టెంప్టై జనం వస్తారని ఒక ఆలోచన, అంటే వీళ్ళకి జనం కూడా రాకుండా పరిస్థితి, వాళ్ళు బస్సులు ఎక్కించుకొచ్చినా కానీ వాళ్ళు ఏదో క్వార్టర్ బిర్యానీకి కూడా దాటిపోయి ఇవాళ ఒక పెద్ద లిస్టు సేమతాడు, అంత లిస్టు పెట్టే స్థాయికి వచ్చారంటే ఏ రకంగా ప్రజలు దీన్ని ఆలోచిస్తారు ఈ రాష్ట్ర ప్రజలు? అందుకనే నేను ఈ రోజున రాంబాబు గారు కొంతకాలం లాయర్ కూడా పనిచేశాడు, ఇది పూర్తిగా ఇల్లీగలు, లక్కీ డ్రాలు అనేది పెట్టకూడదు.